నమస్కారం ఇళ్లను కానీ అపార్ట్మెంట్లను కానీ నిర్మించేటప్పుడు పిల్లర్స్ కావచ్చు భీమ్స్ కావచ్చు ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి శుభం కలుగుతుంది ఈ విషయాలన్నిటి గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు పంచాంగకర్త అయిన బ్రహ్మశ్రీ గౌరీభట్ల రామకృష్ణ శర్మ సిద్ధాంతి గారు నమస్కారం రామకృష్ణ శర్మ గారు చాలామందికి అండి సొంతిల్లు అనేది ఉంటుంది అది ఒకరు ఎవరికి వారు నిర్మించుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఇట్లా బిల్డర్స్కి ఇచ్చి ఆ నిర్మాణంలో నివసించేవారు కొంతమంది మరి ఈ నిర్మాణాలప్పుడు పిల్లర్స్ కావచ్చు భీమ్స్ కావచ్చు ఏ విధంగా ఉండాలంటారు అవి సరిగా లేకపోతే ఏమైనా సమస్యలు వస్తాయంటారా తెలియచేస్తారా ఓం శ్రీ సిద్ధకుంజిక మహాకాల విశ్వరూపాయ నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే మన ఇళ్ళల్లో ఇప్పుడు ఉన్న కాల పరిస్థితుల్లో అందరికీ కూడా ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే హాల్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు హాల్ పెద్దగా విశాలంగా తీసుకోవడం వలన అంటే ఒక పదహారు ఫీట్లు ఇటు పదిహేను ఫీట్లు ఉండడం వలన ఏమవుతుంది అంటే పిల్లర్స్ అనేవి హాల్లో మధ్యలో వస్తే ఆక్వర్డ్గా ఉంటుంది బాగుండదు కనుక పిల్లర్స్ ఎక్కడ పిల్లర్ ఎక్కడ అయితే లోడ్ ఎక్కువ తీసుకుంటుందో అంటే స్లాబ్ యొక్క లోడ్ ఎక్కువ తీసుకుంటుందో అక్కడ మనం ఎక్కడైతే గోడ పెట్టుకుంటామో అక్కడి వరకే పిల్లర్ ఇవ్వడము తర్వాత పిల్లర్ ఇవ్వకపోవడము అంటే ఈవెన్ అంటే సరి సంఖ్యలో పిల్లర్స్ ఉండాలనే యొక్క శాస్త్ర నియమం పాటిస్తూ ఉన్నారు అయినా కూడా ఒకే వరుసలో పిల్లర్స్ ఉండడం లేదు అంటే పిల్లర్స్ అనేవి ఒకే వరుసలో ఉండాలంటారు ఒకే వరుసలో ఉండాలి ఇటు ఒక ఒక పక్క ఏ పక్క అయినా సరే ఏ పక్క తీసుకున్నా కూడా సమానంగా దూరం ఎక్కువైనా సరే కానీ సమానంగా పిల్లర్స్ ఉండాలి ఎందుకంటారు అయితే దీనికి మనం ఒకసారి పైకి ముందుగా వెళ్తే పూర్వకాలంలో ఇప్పటికీ మనం మనం పల్లెలు చూస్తున్నాం పల్లెళ్ళల్లో ఇళ్ళల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కన ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే ముగ్గు వేస్తున్నారో ఈ పక్కన ఉన్న యజమాని వచ్చి అక్కడ నిలబడేవాడు ఎందుకు అంటే మాకు ఎక్కడ పోటీ వస్తుందో అంటే ఒక గోడ ఒక ఇల్లు ఒక ఇల్లు సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ ఎప్పుడు కూడా ఉండడానికి వీలు లేదు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది పోటీ అవుతుంది ఆ గోడకు ఈ గోడ సమానంగా రావాలి ఎప్పుడైనా కూడా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అది పోటీ అనబడుతుంది అంటే ఆ ఇంటికి ఉండబడే యజమాని ఈ ఇంటిలో ఉండబడే యజమానులు కూడా అంటే ఒకరికొకరు అంటే ఇన్ ఫ్యూచర్లో ఎక్కడ కోట్ పోట్లాటలు చేసుకుంటారు మనస్పర్ధలు వస్తాయో అనే విషయంలో ఎక్కువగా దీని గురించి ప్రాధాన్యత వహిస్తూ ఆ యొక్క యజమాని అక్కడ ఉండి ఈ యొక్క గోడ ఏదైతే ఉందో ఆ గోడ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎదురుంగా ఇంటి వచ్చే గోడ కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోవడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేసుకుంటున్నాం మన ఇంట్లోనే ఒక పిల్లర్ ఇక్కడ వేస్తున్నాం ఇంకొక పిల్లలు కొంచెం జరిపి వేసుకుంటున్నాం దానివల్ల ఏమవుతుంది మన ఇంట్లో మనకే పోటీ ఏర్పడుతుంది అందువల్ల ఇంట్లో ఒకరి మాటలు చెప్తే ఇంకొకరి మాటలు వినకపోవడం అనేది కూడా దీనికి ఒక కారణం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే మెయిన్గా వచ్చే సమస్యల్లో ఇది మొదటిది అంటారు ఇది ఒకటి అంటే ఇది పైకి కనబడదు లోపల అనుభవిస్తుంటాం ఎందువల్ల అనేది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాము ఏమైనా సమస్యలున్నా ఇబ్బందులు అనుకుంటూ చూస్తుంటాము కానీ మనం కట్టుకునే ఇండ్లల్లో ఎప్పుడు కూడా అంటే లోడ్ ఎక్కడ ఉంది హాల్ పెద్దగా రావాలి పిల్లర్స్ రావాలి అని చెప్పేసి చూసుకునేటప్పుడు ముఖ్యంగా పిల్లర్స్ సమానంగా ఉండే విధంగా అంటే బిల్డర్స్ ఇచ్చినప్పుడు ప్లాన్ వేసినప్పుడు ఆ పిల్లర్స్ సమానంగా ఉండే విధంగా పిల్లర్ టు పిల్లర్ గోడ ఉండే విధంగా పైన బీమ్ ఉండే విధంగా చూసుకోవాలి పిల్లర్స్ డయాగ్నల్గా ఇష్టం వచ్చినట్లు ఉన్నప్పుడు మన ఇంట్లో మనకే ఆ పిల్లర్స్ పోటీ అవ్వడం జరుగుతుంది దానివల్ల మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము అంటే ఇబ్బందులు అనేవి ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందంటారు అదేవిధంగా పరిష్కారాలు అనేవి కూడా సూచిస్తారు ఇబ్బందులు అంటే దీన్ని మనం ఫస్టే దీన్ని చెప్తున్నాం పోటీ అంటున్నాం పోటీ అంటే మన ఇంట్లో మనకి అంటే మన ఇంట్లో మనకి ఇప్పుడు పోటీ ఉంటుంది కదా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి దూర దూరం జరిగి డయాగ్నల్గా లేక సమ సమానంగా లేకుండా ఉండడం వల్ల పిల్లర్ టు పిల్లర్ పోటీ జరుగుతుంది పోటీ ఉన్నప్పుడు మన యొక్క మన ఇంట్లో మనవారికే మనస్పర్ధలు రావడము ఇంట్లో అనవసరమైన చికాకులు రావడము ఇంట్లో ఊరికే కలతలు చెందడము ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తొందరగా అర్థమవుతుంది ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో ఇల్లుంది అన్ని డయాగ్నల్ కరెక్ట్గా పిల్లర్స్ వేసి పెట్టారు ఎప్పుడైతే పార్కింగ్ విషయంలో మనము ఈశాన్యంలో పార్కింగ్ చేసుకుంటూ ఉన్నాము అప్పుడు ఉత్తరం గేట్ ఉంటుంది లేదంటే తూర్పు గేట్ ఉంటుంది ఉన్నప్పుడు ఈ యొక్క ఈశాన్యం పిల్లర్ ఏదైతే ఉంటుందో ఆ ఈశాన్యం పిల్లర్ను అక్కడే కరెక్ట్గా దీనికి సమానంగా వేసినప్పుడు మన కారు దానిలో పార్కింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏం చేస్తామంటే మనకు అక్కడ అందరం కూర్చుంటాము లేకుంటే పార్కింగ్ పెట్టుకుంటాము ఆ యొక్క పిల్లర్ మనకు ఇబ్బంది అవుతున్నది అంటే కరెక్ట్గా నిజంగా చూసుకుంటే పిల్లర్ వల్ల ఆ స్థలం మనకు కూడా ఇబ్బంది అవుతుంది ఆ పిల్లర్ని ఏం చేస్తున్నారంటే జరిపి పక్కకి జరిపి కాంపౌండ్ వాళ్ళలో వేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మనకు ప్లేస్ సరిపోతుంది బాగుంది కానీ ఈ పిల్లర్ అనేది ఈశాన్యం పిల్లర్ అవుట్ అవుతుంది ఆ పిల్లర్ అనేది ఇప్పుడు ఇంత ఇల్లు ఇంత మంచి కట్టుకొని ఒక్క పిల్లర్ను పక్కకి జరపడం వల్ల అంటే ఉత్తరం వారికి కానీ అటు పశ్చిమం వారికి కానీ తూర్పు వారికి కానీ అంటే చిన్నగా మనకు సరిపోనప్పుడు ప్లేస్ సరిపోనప్పుడు మనకు అక్కడ పార్కింగ్ చేసినప్పుడు ఒక్క పిల్లర్ని అవుట్ చేస్తున్నారు దానివల్ల అనుకోని సమస్యలన్నీ కూడా ఇంట్లో ఎదురవుతున్నాయి కనుక ఈ విషయంలో రేపు కట్టబోయే గృహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లర్ టు పిల్లర్ సమానంగా వచ్చే విధంగా బీమ్స్ వచ్చే విధంగా చూసుకుంటే చాలా మంచిది కనుక అయితే ఇప్పుడు కట్టి ఉన్నాము మరి మనకి ఎటువంటి పరిహారం తెలుసుకోవాలి అంటే దీనికి ఇండిపెండెంట్ హౌజ్లో ఉండే వాళ్లకు చుట్టూ కూడా మనకు స్థలం ఉంటుంది కనుక ఇక్కడ ఒక్కటి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కూడా ఎనిమిది దిక్కులు కూడా మనకు చాలా ముఖ్యమైనవి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పశ్చిమము వాయువ్యము ఉత్తరము ఈశాన్యము ఈ ఎనిమిది దిక్కులు కూడా ఎలా ఉంటాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం సత్యనారాయణ స్వామి వ్రతం తీసుకున్నప్పుడు అందులో నవగ్రహాలు అష్టదిక్పాలకులను ఖచ్చితంగా ఆవాహన చేయాలి అనేది కల్పం ఇక్కడ ఒకే దగ్గర కాదు ఎక్కడ మనం పూజ చేసినా కూడా ఆగ్నేయంలో యోగిని మండలం వేసినా నైరుతిలో వాస్తు మండలం వేసినా ఎంత పెద్ద పూజ చేసినా సర్వతో భద్ర మండలం పూజ చేసినా కూడా ఖచ్చితంగా ఈ అష్ట దీక్పాలకులు అనేది ఆవాహన చేసుకోవాలి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనము అఖండ దీపం వెలు వెలిగిస్తాం అఖండ దీపానికి వెలిగించినప్పుడు వెలిగించిన తర్వాత వాటికి రక్షగా ఉండమని చెప్పేసి ఈ అష్టదిక్పాలకును ఆవాహన చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క అష్టదిక్పాలకుల యొక్క అనుగ్రహం మనకు కావాలంటే అష్టదిగ్బంధన యంత్రాలు ఉన్నాయి అవి శాస్త్రోక్తంగా మీరు ప్రతిష్ట చేసుకుంటే సరిపోతుంది లేదండి అంత మనం పెట్టలేము భరించలేము వారికి అష్టనాగ పూజ ఉంటుంది ఎందుకంటే రాహుకేతువులకు సంబంధించిన అష్టనాగ పూజ చేసుకున్నా కూడా కొంతవరకు మనము పరిష్కారం చూపించబడుతుంది మనం ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటాము అలాగే ఇంకొక చిన్న వాస్తుకు మనము అందరూ కూడా పాటించాల్సింది ఏంటంటే ఇంట్లో మనకు వాస్తు సమస్యలు వస్తున్నాయి దీనివల్ల మాకు బాగలేదు అన్నప్పుడు వాస్తుకి బలి అనేది చాలా ముఖ్యమైన పూజ చేసుకునేది ఉంటుంది అందులో ముఖ్యంగా మాష బలి అంటే మినుములతో మినప్పప్పు మినుములు అవి పెరుగులో కలిపి ఈశాన్యం వైపున పెట్టినప్పుడు వాస్తుకి సంబంధించిన బలి జరుగుతుంది వాస్తు పురుషుడు సంతోషిస్తాడు కనుక ఏవైనా ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా వాస్తు పరంగా మాకు సమస్యలు వస్తున్నాయి అని మన మనస్సులో అనుకున్నప్పుడు ఆదివారం నాడు కానీ ఏదైనా పౌర్ణిమ రోజు కానీ మన ఇంటి గుమ్మం పైన బయట తూర్పు ఈశాన్యంలో ఒక తమలపాకు పైన మాష బలి అంటే మినప్పప్పు మినుములు ఏవైనా సరే అవి పెరుగులో కలిపి ఒక ఇంత భాగంలో మనం అక్కడ పెట్టుకున్నప్పుడు కొంచెం పసుపు కుంకుమ వేసినప్పుడు అది చేసుకుంటే ఈ యొక్క సమస్యల జటిలమైన సమస్యల నుండి మనం కొంత పరిష్కరింపబడతాం అంటే పూర్తిగా అనేది ఆ సమస్యకు పరిష్కారం అయితే కాదు మరి ఆ సమస్యకి పూర్తి పరిష్కారం అంటే ఏమంటారు అంటే పూర్తి పరిష్కారం ఇక్కడ మనం ఆల్రెడీ మనం పిల్లర్స్ వేసి ఉంటున్నాం కనుక వాటి నుండి సమస్య నుండి మనం బయటపడాలి కానీ పూర్తిగా మనం వాటి నుండి ఆ పిల్లర్ని జరిపి మనం కట్టడానికి ఇప్పుడు చేసుకోలేం కనుక ఆ సమస్యల నుంచి మనం బయటపడాలనే ఉద్దేశం చూసుకోవాలి కొద్దిపాటి ఉపశమనం ఉపశమనం లభిస్తుంది ధన్యవాదాలండి రామకృష్ణ శర్మ గారు చాలా చక్కగా తెలియజేశారని అందరికీ అర్థమయ్యే రీతిలో వాస్తుకు సంబంధించి పిల్లర్స్ అంటే ఇంటికి ఏదైతే అవసరమో ఆ పిల్లర్స్ ఆ భీమ్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు చూసారు కదండి పిల్లర్స్ భీమ్స్ సంబంధించి ఇంటికి ఏ విధంగా ఉండాలి ఆ నిర్మాణం అనేది ఏ విధంగా చేపట్టుకోవాలి ఇవన్నీ కూడా మనందరికీ అర్థమయ్యే రీతిలో గౌరీపట్ల రామకృష్ణ శర్మ సిద్ధాంతి గారు తెలియజేశారు కదా మరొక వాస్తు చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం